ముఖ్యం కాదు సారీ మన వ్యక్తులు ముఖ్యం పార్టీలు ఈ రోజు ఉంటే రేపు పోతాయి మన వ్యక్తిని చూసి ఓటేయాలి రేపు మార్చి ఏప్రిల్ లో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి సూదగాని హరిశంకరన్నని మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి బంపర్ మెయ్యాడితో గెలిపించుకోవాల్సినగా ఈ సందర్భంగా మీ అందరికీ నేను ప్రార్థిస్తా ఉన్నాను ఇప్పుడే వచ్చినటువంటి పోలగాని వెంకటేష్ గారిని వేదిక మీదకి రావాల్సిన పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఒక్క రోజు గాని మండలిలో నిరుద్యోగుల సమస్యలు గాని విద్యార్థుల సమస్యలు గాని ఒక్క రోజు కూడా చర్చించిన బాపాన పోలేదు లేవనెత్తినటువంటి అంశాలు ఒక్కటి కూడా లేవు మళ్ళీ ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతానికి వస్తుండో ఈ రోజు విద్యార్థులక మొత్తం చాలా సీరియస్ గా ఉంది మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మీకు ఓట్లు వేసే ప్రసక్తే లేదు ఈ రోజు ఖచ్చితంగా బడుగుల గొంతుకను మరియు విద్యార్థి నిరుద్యోగుల గొంతుకను వినిపించే గొంతుకనే మేము మండలికి పంపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈసారి జరిగినటువంటి ఓటర్ల నమోదు కార్యక్రమంలో అత్యధికంగా మన బీసీలే ఉన్నారు కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు అన్నగారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని చెప్పేసి మరొకసారి ప్రకటిస్తున్నాం. జై బీసీ జై జై ఢిల్లీలో పరిచయమై ఢిల్లీ పార్లమెంట్ చూపెట్టినటువంటి ఘనత అన్నగారికి దక్కింది. నాకు ఎందుకంటే ఎప్పటి నుంచో పోవాలనుకున్నాను. ఒక విషయం అన్నగారు నన్ను పార్లమెంట్ లోపల తీసుకెళ్ళి తెలంగాణ గవర్నమెంట్లో ఢిల్లీ పరిశ్రమంతో చూపించి మాకు ఢిల్లీలో మొట్టమొదటిసారిగా వైరం పెట్టిన హరిశంకర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మాకు ఢిల్లీలో కూడా అన్నం పెట్టాలన్నారని నేను ఆ రోజు చెప్పుకోగలిగాను. ఎందుకంటే ఆ రోజు నుంచి సన్నిహిత సంబంధం నేటి వరకు కూడా పార్టీలు వేరైనా వ్యక్తిగతంగా అన్నతో ఉన్న సంబంధాలతో నేను ఈరోజు జవాన్పల్లి మండలంలో అన్నగారితో కొన్ని పట్టభద్రులు పరిశీలన చేసి అదేవిధంగా జాతులింగంగా ఉన్న కమల్ గారు ఇక్కడ తీసుకొచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనానికి పట్టభద్రులను పరిచయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేయడానికి ఇంకొకరికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కలిసాం. పేద వర్గాల నుంచి చుట్టూ వ్యక్తి కష్టం దాని యొక్క బాధ దాంట్లో ఉన్నటువంటి స్వారూప్యం ఏంటో తెలిసిన వ్యక్తి హరిశంకర్ గౌడ్. మరి అలాంటి హరిశంకర్ గౌడ్ ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి మేలు చేయగలుగుతాడన్నది నా యొక్క అంతరంగమైనటువంటి ఆలోచన విధానం. ఎందుకంటే చదువుకున్నవాడు 24 సంవత్సరాలు అపారమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి ఒక మేధావి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి ఢిల్లీ రాజకీయాల దగ్గర నుంచి గల్లీ రాజకీయాల దాకా అన్ని తెలిసినటువంటి వ్యక్తికి ఈ అవకాశం కల్పిస్తే పట్టభద్రులకు న్యాయం చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను కూడా తను కలుపుకొని పోగలిగేటువంటి సామర్థ్యం సత్తా ఉన్నటువంటి నాయకుడిగా నేను నమ్ముతున్నాను. కాబట్టి అదే విధానంతో మా ప్రాంతంలో అంటే మా ఏరియాకు నాకు వహించినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తున్నాం. కాబట్టి దయచేసి మనందరం కూడా మరి వారికి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేసి వారిని మన వంతు బాధ్యతను మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి వారికి వారి విజయంలో తోడ్పడాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. పార్టీలు ముఖ్యం కాదు, అభ్యర్థి ముఖ్యం. అన్న చాలా మంచి వ్యక్తి, ఒక సహాయం కోసం వెళ్తే ఖచ్చితంగా సహాయానికి ముందుండేటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి అన్నని చట్టసభలోకి పంపించుకోవడం నిజంగా మనందరికీ కూడా చాలా గౌరవం, చాలా అదృష్టం. కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా అన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పేసి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పేసి అంటున్నాను. థ్యాంక్ యూ. ఆశిస్తే దేవేంద్ర గౌడ్ గారు 2-3 తమ్ముళ్ళు పోతే డైరెక్ట్ గుర్తుపట్టిండు. ఆ సార్ లోపలికి వస్తుంటే అన్నగారు చూపించి ఇట్లా బీసీ ఇట్లా సంగతి నేను నల్గొండ నుంచి వచ్చిందంటే సార్ లేకుండా మీకు పనిచేస్తామని నేను ఆ రోజు అన్న వాయిస్ అసలు అన్న లెటర్ ఇచ్చి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ రిటర్న్ నేను నల్గొండ దాటినాక కూడా సరే అన్న 1-2 తమ్ముళ్ళు మర్చిపోవచ్చు కానీ అప్పటికిప్పటికి గుర్తుపట్టను, మళ్ళీ రిటర్న్ పని అయిన దాకా కూడా దేవేంద్ర గౌడ్ గారు చేసే పని కూడా అన్న భుజాల మీద తీసుకొని అన్న మళ్ళీ మీ పని అయింది మీరు రానవసరం లేదు అంత దూరం నుంచి ఛార్జీలని. మరి అటువంటి వ్యక్తి చట్టసభలకు పోతే మరి బడుగు బలహీన వర్గాలకు పట్టభద్రులందరికీ న్యాయం జరుగుతుందని. మరి ఇటువంటి వ్యక్తి ఎందుకంటే మనకు ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఆలోచించుకొని మరి పట్టభద్రులంతా ఏకమై బీసీ ఎస్టీ మైనార్టీ అంతా వెనుకబడిన తరగతులు మొత్తం ఆలోచించి మరి మన బడుగులు అంతా ఏకమై అన్నని చట్టసభలకు పంపించి భారీ మేరతో పంపించాలని ఇక్కడ కోరుతున్నాను. చిన్నోళ్ళైనా పెద్దలైనా మీ అందరికీ నేను పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఫిర్యాదు కూడా చాలాసార్లు వచ్చినాయి, నేను కొన్ని సమస్యల మీద వచ్చినాం, కొందరు ఆత్మీయ కలవడానికి వచ్చినాం, కొన్ని ఫంక్షన్స్కి వచ్చినాం, ఈరోజు కొత్త అంశం మీద వచ్చినాం. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్ నిలబడుతున్నా మీ అందరి ఆశీర్వాదంతో. మీ అందరి గొంతుకు అవుదామని మీకోసం కొట్లాడదామని గతంలో నిలబడ్డ వాళ్ళు మన గురించి మాట్లాడలేదు, మన సమస్యలు మా ప్రస్తావించలేదు, మన ఏరియా గురించి మాట్లాడలేదు,
వాళ్ళ గురించే మాట్లాడుకోరు, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకోరు, వాళ్ళ సమస్యలు పెంచుకున్నారు తప్ప మన ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ మన జాబ్స్ కోసం కానీ మన ప్రాంత సమస్యల వల్ల ఏనాడు ప్రస్తావించలేదు. ప్రస్తావించారు కూడా, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు వాళ్ళు కాబట్టి. మనం ఏ జాతి నుంచి వచ్చినామో, ఎక్కడి నుంచి వచ్చినామో, మన వాళ్ళ సమస్యలను ప్రస్తావించడానికి నేనున్న గత 25 సంవత్సరాలు దేవేంద్ర గౌడ్ గారు పెద్దల దగ్గర పనిచేసిన సమస్యలను దగ్గర నుండి చూసినా, నేర్చుకున్నా, ఎట్లా స్పందించాలని చూసినా, ఎట్లా దీన్ని పరిష్కరించాలని అనుకున్నా, ఆ ఉద్దేశంతో నేను ముందు దిగినా, మీరందరూ నన్ను ఆశీర్వదించాలని మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కరోనా మూలంగా చాలా ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్స్ కానీ, గురుకుల పాఠశాల టీచర్లు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చాలా రోజుల నుంచి వాళ్ళని పట్టించుకోవట్లేదు. నేను చాలాసార్లు చాలా వేదిక ద్వారా విజ్ఞప్తి చేసిన, ఖమ్మం వేదిక ద్వారా, వరంగల్ వేదిక ద్వారా, మూటకొండ వేదిక ద్వారా, ఇక్కడ మిర్యాల కూడా వేదిక కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళని తక్షణం ఆదుకోవాలి, వాళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళని కొంత నిరుద్యోగ వృద్ధి కింద చాలేయాలి. తెలంగాణ గతంలో రైతులను అయితే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, ఇప్పుడు పిహెచ్డీలు, పీజీలు, ఎంఏలు, బీడీలు చదువుకునే వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళని తక్షణమే గుర్తించి ఈ సమస్యను పరిష్కరించాలని ఈ మిర్యాల కూడా మేడి సంఘం భవనం నుండి గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పరిష్కరించాలని నేను ఆశిస్తున్నా. మీ అందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటర్లు నమోదు చేసుకునే వారు ఉన్నారు చాలామంది, 2017 వరకు నుండి కొంతమంది చేసుకోకుండా హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకి వచ్చే December 1 నుంచి 31 వరకు కూడా ట్రాన్స్ చేస్తుంది. అప్పుడు ఎవరైనా చేసుకోని వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసి మీరందరూ చేసుకోవాలని నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఆ ఓటర్ నమోదు అనేది ఇంపార్టెంట్ ప్రక్రియ. మనం మంచి మనిషిని ఎన్నుకోవాలి, మన మనిషిని ఎన్నుకోవాలి, మన గురించి అలా ఎన్నుకోవాలంటే ఓటక్కు ఉండాలి. ఓటక్కు లేకుండా ఏమైందంటే మనం ఇక ఓటక్ అనే ఒక సామాజిక బాధ్యతగా వహించి చేయాలి. సామాజిక బాధ్యత ఎందుకు అంటున్నాను నేనంటే, మన సమాజం గురించి, మన సొసైటీ గురించి, మన గురించి ఆలోచించేవాడే మన నాయకుడు అవుతాడు. అందువల్ల మన ఓటక్కు ఉండాలి. ఆ ఓటక్కుంటే ఈ ప్రాంతం బాగుపడుతుంది, మన ఉద్యోగ సమస్యలు కొట్లాడచ్చు, నిరుద్యోగుల ఇష్యూలు మాట్లాడచ్చు, ఉద్యోగ నోటిఫికేషన్ కొట్లాడచ్చు. కాబట్టి ఓటక్కును ప్రతి ఒక్కరూ నమోదు చేసుకొని వచ్చే ఛాన్స్ని ఉపయోగించుకొని మీరందరూ స్వతంత్ర అభ్యర్థిగా నేను దిగుతున్నా. నా గురించి నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు. మీ ఒక సేవకుడిగా, సేవకుడిగా ఉంటా, మీ బిడ్డగా ఉంటా. నేను కూడా మామూలు కుటుంబం నుంచి వచ్చిన, నేను సమస్యలు చూసిన, సమస్యల పరిష్కారాన్ని కొట్లాడతాను. కాబట్టి నన్ను అందరూ, మన మీరందరూ ఆశీర్వదించి నన్ను మండలి పంపాలని మీ అందరి పదే పదే విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరి గురించి చాలా వరకు అందరికి తెలుసు. ముందు నుంచి కూడా బీసీల కోసం, అనగాని వర్గాల కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ మా సంఘం నుంచి వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. చాలా జరిగినా ఇక్కడ కూడా వస్తాం మళ్ళీ. అదేవిధంగా చేనేత గారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను శాలలన్నీ పనిచేసేసి ఓన్లీ చేనేత తవాసే చెప్తున్నాను. నేను కూడా దాన్ని బ్రాండ్గా మీరు యూజ్ చేయాలి. మనం మన జాతులు ఎవరైతే ఉత్తిపడాలని చేసుకున్నారో మన వాళ్ళకు హెల్ప్ఫుల్గా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మీరందరూ కూడా నేను చేనేత తవాస ఒక బహుమతిగా మీకు సమర్పిస్తా, దేశం మీద స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.